అమ్మా భోజనం రెడీ అయింది రండమ్మా. నాన్న అమ్మా రండి భోజనం చేద్దాం. చంద్ర నాకు ఆకలిగా లేదమ్మా, మీరు తినండి తర్వాత తింటాలే. అదేంటి నాన్న మీరు ఇలా రోజు తిండి నెగ్లెక్ట్ చేస్తే ఎలా? డాక్టర్ ఏం చెప్పారో విన్నారు కదా, తినండి నాన్న. రే, ఒక పేషెంట్ యొక్క ఆరోగ్యమే డాక్టర్కి ముఖ్యం రా, అందుకే కేర్ తీసుకొని చెప్తాడు. కానీ ఒక తండ్రిగా నా కూతురి జీవితం నాకు ముఖ్యం. నేను ఆ కేర్ తీసుకోనందువల్లే ఇలా జరిగిందని బాధపడుతున్నాను. నాన్న ఇబ్బంది పెట్టకమ్మా, తెలుసుగా ఇవాళ మీ అక్క పుట్టినరోజు. ఈరోజు కూడా తన ఆకలిని చూడకుండా నా కడుపు నింపుకోలేను. అమ్మా చూడమ్మా, నాన్నకి నువ్వైనా చెప్పమ్మా, మనం తినకుండా ఉన్నా ఇబ్బంది లేదు, కానీ నాన్న టైంకి తిని టాబ్లెట్ వేసుకోకపోతే ఎంత ఇబ్బందో తెలుసు కదా. తెలుసమ్మా, తెలుసు, కానీ నీవి కన్నా ఈ ప్రాణం ఎక్కువ కాదమ్మా. అవునమ్మా, నాకెందుకు రోజు రోజుకి గుండె బరువెక్కిపోతుందమ్మా. ఎప్పుడూ ఎప్పుడగా పేరిపోతుంది అనిపిస్తుంది. చంద్ర, అవును ఇప్పుడు నా కడుపు నిండా భోజనం అవసరం లేదు, కంటి నిండా నా పెద్ద కూతుర్ని చూసుకోవాలనే తపన మాత్రమే ఉంది.